హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్నింగ్ టెక్ నా వీడియోస్ని ఎంతో మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో ఎవరైనా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం వజ్రం కన్నా వీళ్ళు గూగుల్ ఫొటోస్ గురించి తెలుసుకుందాం మనం ఎంతో డబ్బును సంపదను మన కుటుంబం కోసం అవసరాల కోసం సంపాదిస్తాం కానీ సంతృప్తి సంతోషంతో పోలిస్తే చివరకు డబ్బు అశాశ్వతమే కదా ఫ్రెండ్స్ విశ్వవిజేత అయిన అలెగ్జాండర్ మరణాంతరం తన రెండు చేతులు బయటకు చూపిస్తూ మనం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోము అని సమాధిగా వింపబడినాడు మన జీవితాంతం అనంతరం మన తరతరాలకు మన అంతమైన ఫోటోలను మనం చూసుకోవడమే కాక మన వాళ్లకు కూడా అందజేస్తుంది మన గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ అందుకే ఫ్రెండ్స్ నేను వజ్రం కన్నా విలువైనదిగా దీన్ని వర్ణించడం జరిగింది నా జీవితంలోని జరిగిన చిన్న నిజ సంఘటనను ఇక్కడ మీతో చర్చిస్తాను ఫ్రెండ్స్ మా నాన్నగారు మా చిన్ననాటి ఫోటోలను ఆండ్రాయిడ్ మొబైల్లో సేవ్ చేస్తూ వస్తూ ఉండేవారు కానీ కొంతకాలానికి మొబైల్ థిఫ్ట్ కాగా మొబైల్తో పాటు ఎంతో విలువైన మా చిన్ననాటి ఫొటోస్ అన్నింటినీ కోల్పోవడం జరిగింది కానీ రీసెంట్గా మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ మా చెరీష్ బాబాయ్ మా చిన్ననాటి ఫోటోలు మొత్తం అన్నింటినీ మా డాడీకి షేర్ చేయడం జరిగింది సో ఇదంతా కేవలం పర్మనెంట్ జీమెయిల్ గూగుల్ అకౌంట్ను కలిగి ఉండడం వలనే మనం ఎన్ని మొబైల్స్ను మార్చినా పర్మనెంట్ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మన ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్నటువంటి ఫొటోస్ మన గూగుల్ ఫొటోస్లో ప్రత్యక్షం అవుతాయి ఫ్రెండ్స్ చాలామంది గూగుల్ ఫొటోస్లో ఫోటోలను బ్యాకప్ చేస్తుంటారు కానీ వాట్సాప్ జింక్ చెత్త వీడియోలు ఇందులో బ్యాకప్ కాకుండా ఏ విధంగా సెట్టింగ్స్ చేంజ్ చేయాలో అలాగే ఏ విధంగా గూగుల్ ఫోటోస్ యాప్ను ఆపరేట్ చేయాలో తెలుసుకుందామా ఫస్ట్ మీ ఫోన్ మెమరీలో హెచ్డి కార్లో ఉన్న విలువైన ఫొటోస్ మరియు వీడియోస్ను మాత్రం ఒక ఇంపార్టెంట్ ఫోల్డర్ను క్రియేట్ చేసి దానిలోకి మూవ్ చేయండి గూగుల్ ఫోటోస్ యాప్ను ఓపెన్ చేసి ఇందులో రైట్ టాప్ మన అకౌంట్ ఐడీను క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇందులో ఫోటో సెంటిక్స్కు వెళ్తాము అక్కడ ఫస్ట్ ట్యాబ్లో ఉన్న బ్యాకప్ అండ్ సింక్ను క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇందులో బ్యాకప్ అన్ సిక్కును ఆన్ చేసి క్రింద ఉన్న బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ను సెలెక్ట్ చేయగానే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి చూడండి ఇందులో మీకు ఆల్రెడీ రెడీగా చేసుకొని ఉన్న ఒక ఇంపార్టెంట్ ఫోల్డర్ డిస్ప్లే చేయబడుతున్నది కదా దాన్ని మాత్రం బ్యాకప్ ఆన్ చేసి రిమైనింగ్ అన్నీ ఆఫ్ చేసి ఉంచండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇందులో బ్యాకప్ లిమిట్ డైలీ ఐదు ఎంబీ నుండి అన్లిమిటెడ్ వరకు కూడా ఆప్షన్ ఉంది చూడండి అంతేగాక ప్రతి యూజర్కు ఫ్రీగా పదహైదు జీబీ వరకు అందిస్తూ సెట్టింగ్లో పార్ట్నర్ షేరింగ్ కూడా ఉన్నది ఈ ఆప్షన్లో మనం మన వాళ్ళ జీమెయిల్ అకౌంట్ను యాడ్ చేయగానే వారి మొబైల్లో కూడా ఉన్న సేమ్ ఫొటోస్ గూగుల్ ఫొటోస్ యాప్లో స్టోర్ చేయబడతాయి అంతేగాక సెట్టింగ్స్లో ఉన్న ఫ్రీ అప్ డివైస్ స్టోరేజ్ ద్వారా ఆల్రెడీ బ్యాకప్లో ఉన్న ఫొటోస్ లేదా వీడియోస్ మన డివైస్ నుండి తీసివేయబడును సో స్టార్టింగ్లో మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇవే ఆ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కటి విలువైన యాప్ను గూగుల్ మనకు అందించినదో ఈ ఒక్క యాప్ మాత్రమే కాదు ఎన్నో విలువైన వజ్రాలు లాంటి యాప్లను మనకు అందించిన గూగుల్కు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్